వెల్కమ్ టు ఈన్యూస్. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను ఖండిస్తూ తాండూరు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ కూడలిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, గత 3 నెలల నుంచి 14 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీకు శుద్ధిగాడుతున్నాం. ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర తీసుకుంటే 1000 రూపాయలు ఉన్నది. పెట్రోల్ గత 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు 70 రూపాయలు దాటలేదు. కానీ ఈరోజు 7 సంవత్సరాల బీజేపీ పాలనలో దాదాపు 110 రూపాయలు పెట్రోల్, 105 రూపాయలు డీజిల్, 1000 రూపాయలు గ్యాస్ ధర పెంచడం జరిగింది. అక్కడ శుల్కం ధర తగ్గుతూ ఉంటే మీరు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మద్యపానాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో మద్యం షాపులు తగ్గించడం జరిగిందని ఎస్ఐ సురేష్ బాబు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సారా నిర్మూలించాలని అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్ఐ కె రమేష్ మాట్లాడుతూ, కొన్ని కుటుంబాలు సారా తయారీ చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నాటు సారా తయారు చేసే వ్యక్తులు మానుకోకపోతే వారిపై చర్యలు తప్పవని సూచించారు. అమ్మి వాళ్ళు 10 గంటలకు 50 ఇళ్ళు ఉన్నాయి. 50 ఇళ్ళు కూడా సారా అమ్ముతున్నట్టు కొడితే పంటే సారా అమ్మి గ్రామం పేరోడు పడిపోతుంది. ఏర్పాటు చేయడానికి మనకి ఇక్కడ అవకాశం కల్పించినటువంటి గ్రామ పెద్దలు, సర్పంచ్ గారికి, ఈ అప్పారావు గారికి, చిన్నారావు గారికి, మిగతా గ్రామ ప్రజలు అందరికి కూడా మా డిపార్ట్మెంట్ తరఫున, ఎస్సీబీ తరఫున, మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. మొదటగా అంతేకాకుండా మీకు ఆల్రెడీ చూస్తున్నారు, 2.5 సంవత్సరాల దాకా అయిపోతుంది ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చి. గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చాలా క్లియర్గా చెప్తుంది, ఎక్కడా కూడా పేదల బతుకులో ఇబ్బంది రాకుండా చేయడం కోసం అని చెప్పేసి మద్యపాన నిషేధంలో భాగంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన గవర్నమెంట్ తీసుకొస్తూ ఉంది ముందు. అది రేట్లు పెంచడమే కానీ, షాపులు తగ్గించడమే కానీ, దాని తర్వాత దీన్ని మళ్ళీ ఎన్ఫోర్స్ చేసే భాగంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక సపరేట్ శాఖను క్రియేట్ చేసి ఎక్కడా కూడా చేయటం ఉండడానికి వరుస దాడులు ఇన్మే కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో వరుస దాడులు జరిపి ఇంకా భయం లేనివాడికి భయం కల్పించాలి. ఖచ్చితంగా చట్టపరిధిలో కొన్ని తీసుకురావాలి, పోలీస్ రికార్డులో తీసుకొచ్చి చట్టపరమైన చర్యలు గట్టిగా తీసుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఇది చూస్తే మీరు, రెండో వైపున వద్దు ఇది మంచిది కాదు అనే ఉద్దేశంతో ఇటువంటి అవగాహన కార్యక్రమాలని పల్లె పల్లెలా అన్ని గ్రామాలకి, లంక గ్రామాలకి వెళ్ళి ముందు వాళ్ళకి చెప్పాలి. ఎవరికైనా సరే ఇది తప్పు అని చెప్పి ఫస్ట్ బాధ్యతగా చెప్పాలనే ఉద్దేశంతో ఇట్లా అన్ని చోట్ల కూడా ఇటువంటి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర కూడా సారా చాలా పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక్కడ దయచేసి అటువంటి కార్యక్రమాలన్నింటినీ ఆఫ్ చేయండి. గవర్నమెంట్ చాలా క్లియర్ కట్గా ఉంది. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న అవకాశం కూడా ఎక్కడా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎంత హ్యాబిచ్యువేటెడ్ అయినా సరే, మరీ హ్యాబిచ్యువేటెడ్ ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళ మీద పీడియాక్ట్ అమలు చేయాలని చెప్పి కూడా క్లియర్గా డైరెక్షన్స్ ఉన్నాయి మాకు. కాబట్టి దయచేసి మేము ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని బాధపెట్టాలనే ఉద్దేశం కాదు, మీ బతుకులు బాగు చేయాలనే ఉద్దేశమే. కాబట్టి ఆ యొక్క ఉద్దేశాన్ని దయచేసి అందరూ గమనించండి, దయచేసి కోఆపరేట్ చేయండి. లేకపోతే ఇంతమంది అధికారులు మీకోసం వచ్చి చెప్పి మీ గ్రామస్తులు అందరూ కూడా ఒక లక్ష్యంతో పనిచేసినప్పుడు దాన్ని మచ్చదెచ్చే విధానాన్ని ఎవరూ కూడా దయచేసి తీసుకురావద్దు. అందరూ మీరందరూ సహకరిస్తేనే, అందరం కలిసి చేయగలిగితేనే దీన్ని విజయవంతం చేయగలం. తప్ప ఎవరన్నా ఒకటి చెడపురుగు ఉండంటే ఖచ్చితంగా ఆ చెడపురుగుని సమాధానం చెప్పాల్సిందే. అది చట్టపరమైన రీతిలో ఖచ్చితంగా సమాధానం చెప్తాం. దయచేసి బాబు అయ్యా అని చెప్పే విధానంలో చెప్తాం. దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దు మీరు ప్రవర్తిస్తే మట్టికి చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా కూడా తీసుకోవడానికి వెనకాడే పరిస్థితి ఉండదు. కాబట్టి అటువంటి పరిస్థితి దయచేసి తీసుకురావద్దు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు తెలియజేయండి, మీకు ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం మేము తీసుకుంటాం. అంతే తప్ప మీరు ఎన్నిసార్లు చెప్పినా సరే ఏమైపోతే చట్టం తన పని తాను, అల్టిమేట్గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాంట్లో భాగంగా మద్యపాన నిషేధంలో భాగంగా శిక్షలు కూడా పెంచడం జరిగింది. ఇంతకుముందు స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి 41 నోటీస్ ఇచ్చేటువంటి వ్యవస్థ ఉండేది. స్టేషన్లోకి వస్తే పెద్ద మనుషులు వస్తే మొహమాటానికి సరే అని ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే పరిస్థితి ఉండేది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది, సవరించారు. ఇట్లా కాదు, భయం ఖచ్చితంగా రావాలని చెప్పేసి స్టేషన్ బెయిల్ ఉండే అవకాశాన్ని తీసేసి ఖచ్చితంగా రిమాండ్కు పంపించే అవకాశాన్ని ఉంది.
వికారాబాద్ జిల్లా కుల్కచర మండలం పుట్టాపహాడ్ మరియు గాధిర్యాల గ్రామాల రెవెన్యూ పరిధిలో ఉన్న చెరువు విషయంలో ఇరు గ్రామాల మధ్య కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతుంది. గతంలో చెరువుకు ఉన్న రెండు తూముల ద్వారా ఇరు గ్రామాల రైతులు తమ పొలాలకు నీళ్లు పారించుకునేవారు. చెరువు నీళ్లు చేపల విషయంలో ఇరు గ్రామాలకు గొడవలు ముదిరాయి. ఈ క్రమంలో గాధిర్యాలకు చెందిన కొందరు తూములు తెరిచే పరికరాన్ని తమ వద్ద పెట్టుకుని పుట్టాపహాడ్ గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేశారు. ఈ క్రమంలో తమకు ఎలా ఇవ్వరు అని ఆవేశానికి లోనైన పుట్టాపహాడ్ గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి తూము తెరిచేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో గల్లంతై మృతి చెందాడు. అక్కడ తిందాం, అక్కడ 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 పండి, అక్కడ ముస్లిం క్రైస్తవులకు జస్టిస్ రాజేంద్ర సచార్ కమిషన్ను చట్టం చేసి రిజర్వేషన్లు ఇవ్వాలని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ముస్లిం క్రైస్తవ సంఘాలు ధర్నా నిర్వహించారు. టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్, క్రైస్తవ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మట్టా ప్రభాత్ కుమార్లు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు ముస్లిం మైనారిటీ క్రైస్తవుల అభివృద్ధి పట్ల అలసత్వం ప్రదర్శించాయన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో జస్టిస్ రాజేంద్ర సచార్ కమిషన్ నివేదికను బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసి కేంద్ర ప్రభుత్వంలో చర్చించి పార్లమెంటులో కూడా చట్టం చేయించాలని కోరారు. ఈరోజు క్రైస్తవ సాహిత్య అకాడమీ మరియు ముస్లిం నగర టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి జంతర్ మంతర్ ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేస్తున్నాము. విషయము జస్టిస్ రాజేంద్ర సచార్ కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వాలకు, గత పాలకులకు కమిషన్ నివేదిక ఇస్తే దేశమంతటా ముస్లిం మైనారిటీ మరియు క్రైస్తవుల దీన పరిస్థితులపై వారు నివేదిక ఇచ్చి జనాభా దామాష పద్ధతిలో వాళ్లకు కేటాయింపులు చేయాలా, రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి నివేదిక ఇచ్చిన ఇంతవరకు ఆ నివేదికను గత పాలకులు, గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత పాలకులు, ప్రస్తుత ప్రభుత్వాలు కానీ పట్టించుకోవటం లేదు. దీనికి నిరసనగా ఈరోజు జంతర్ మంతర్ దగ్గర డాక్టర్ మట్టా ప్రభాత్ కుమార్ క్రైస్తవ సాహిత్య అకాడమీ మరియు పాస్టర్ గారు మరియు కిరణ్ కుమార్ పాస్టర్ గారు ముస్లిం నగర టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ తరఫు నుంచి ఉమర్ ఫరూక్ ఖాన్ జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతూ ఖచ్చితంగా గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపించి ఈ యొక్క జస్టిస్ రాజేంద్ర సచార్ కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించి దాన్ని చట్టం చేసి ముస్లిం మైనారిటీలకు, క్రైస్తవులకు జనాభా దామాష పద్ధతిలో కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. జై హింద్. మేరా భారత్ మహాన్. కడప జిల్లా పోర్మామిల్ల మండలంలోని సుందరయ్య కాలనీ, గిరినగర్ కాలనీకి చెందిన 10 మంది యువకులు బీజేపీ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రాయపాటి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులపై బీజేపీ పార్టీలోకి చేరానని ఆయన అన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీకి బద్వేల్ నియోజకవర్గంలో తమ వంతు కృషి చేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు బాసటగా నిలిచాయని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు అన్నారు. వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పొదుపు సంఘాలకు పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు పంపిణీ చేశారు. మరి మీరందరూ కూడా అనుకున్నట్టు మీ దీవెనలతో అధికారం వచ్చిన తర్వాత ఈ 27,000 కోట్ల మోసపోయి మీ కాన్స్ట్రక్షన్ కూడా మరి దెబ్బతినలేక చేశాడు. కానీ ఈరోజు మీకు ఒక పక్క రుణాలు మాఫీ చేస్తేనే ఒక పక్క మీకు రుణాలు కూడా ఇస్తూ ఆ రుణాలు కూడా 0 వడ్డీకే మీకు ఇస్తూ ఈరోజు జగనన్న మిమ్మల్ని అందరూ కూడా ఆదుకున్నాడు. మహిళలకి అండగా నిలబడ్డాడు ఆయన. ఆయన మహిళా పక్షపాతి కాబట్టి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇటీవల ప్రేమ పేరుతో దళిత అమ్మాయి యశ్వంత్ని దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తా రోకో చేపట్టారు. రాస్తా రోకోలతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో వన్ టౌన్ ఎస్ఐలు రాములు విట్టల్ సిబ్బందితో వచ్చి ఆందోళన కారులను పక్కకు తొలగించారు. అనంతరం అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. మహిళలకు సరైన రక్షణ కరువైందన్నారు. ఇంతకుముందు కూడా జరిగినప్పుడు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉగాది రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఈ యొక్క శ్యామ్ అనే అన్న రామ్నగర్ చెందిన వ్యక్తి వచ్చి విడిపించకపోయినాడు. ఏ బాధ్యత అయినా కూడా ఏమైనా కూడా అమ్మాయిది నా బాధ్యత అని ఆ సాధిక అనే అబ్బాయి చెప్పాడు. తీర చూసే వరకు పరిస్థితి ఇది. వెంటనే సాధికను అరెస్ట్ చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని విడిపించాలి. ఇంత దూరం వచ్చింది కాబట్టి ఇందులో పోలీసుల నిర్లక్ష్యం బాగున్నది. ఈ పోలీసులు కూడా చాలా ప్రతికార చర్య చేస్తాను, చాలా వేచి చేస్తాను. ఇంతవరకు ఆ రోజు అన్న కూడా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మల్కజ్గిరిలో మూడు టీములు తిరుగుతున్నాయి. ఇంతవరకు కూడా పోలీసుల చర్యలు లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఇన్వెస్టిగేషన్ ఇంకా వేగవంతం అవుతాయని పోలీసులు చెప్తాను. కానీ పోలీసుల నిర్లక్ష్యం ఏంది? ఈ యొక్క ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ ఉన్నట్ట లేనట్ట? డీజీపీ నిద్రపోతుందా చెప్పండి? అక్కడ ఏంటి అసలు పోలీసులు అంటే వాళ్ళకు కూడా ఉన్నారు కదా కూతుర్లు, అక్కడ ఉన్నారు కదా కూతుర్లు, అందరూ ఒకటే అనుకోవాలి. ఈ సమాజంలో ఒక యువతి ఇంతవరకు తెలియడం లేదా? అసలు సిపి గారు నిద్రపోతున్నా చెప్పండి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నిందితుడు సాజిత్ను కఠినంగా శిక్షించాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పులిరాజారాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాసమల్లయ్య యశ్వంతిక మైనర్ దళిత బాలికను ప్రేమ పేరుతో బెల్లంపల్లి రామ్నగర్ బస్తీకి చెందిన సాజిత్ అనే ముస్లిం యువకుడు దారుణంగా హత్య చేశాడన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి అత్యాచారం చేసి హత్య చేసి గోదావరి నదిలో పడేసిన కర్కశుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గోదావరి నదిలో చెట్టుపల్లి దగ్గర నదిలో పడడం జరిగింది. ఒక దళిత మహిళపై అత్యాచారం జరిగినా కానీ పట్టించుకొని ప్రభుత్వం, పట్టించుకొని పోలీసు యంత్రాంగం కఠినమైన బాధ్యతల మీద కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి మాల మహానాడు తరపున బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. తాండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. నిరసనలో భాగంగా ఆటోలను తాడు సాయంతో లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో ఉపాధి హామీ పథకం అమలు తీరుపై గ్రామసభ నిర్వహించారు. ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో ఆజాదికా అమృత్ ఉత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేద ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనుల వివరాలు, ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు అందుతున్న వేతనం పనుల వివరాలను గ్రామసభలో చర్చించారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం ద్వారా నిరుపేదలందరికీ పని కల్పించాలనే సంకల్పంతో చేపట్టిన ఉపాధి హామీ పనులు గ్రామంలో సజావుగా జరిగే విధంగా గ్రామసభలో అధికారులు ప్రజలకు వివరించారు. నా పేరు మౌనిక. నేను సోషల్ ఆడిట్లో సామాజిక తనిఖీలో భాగంగా సోషల్ ఆడిట్లో బీఆర్పీగా విధులు నిర్వహిస్తున్నాను. మేము ఈ సామాజిక తనిఖీలో భాగంగా మెదక్ జిల్లా
వెల్దుర్తి మండల్ దామరంచ గ్రామానికి రావడం జరిగింది. ఇది దేని గురించి అంటే 75వ ఆజాదిక అమృత్ మహోత్సవం భాగంగా అవగాహన వారోత్సవాల సందర్భంగా సామాజిక తనిఖీలో భాగంగా వార్డు సభ గ్రామ సభ నిర్వహించడానికి రావడం జరిగింది. హామీ పనుల గురించి మరియు సోషల్ ఆడిట్ ప్రాసెస్ గురించి హక్కుదారులకు వివరించడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ముస్లింలు సింగూర్ నుండి పుల్కల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జోగిపేట్ సీఐ ర్యాలీని పర్యవేక్షించారు. అందరికీ ముందుగా మిలాదున్నబీ శుభాకాంక్షలు. ఈరోజు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా సింగూర్ నుండి పుల్కల్ వరకు ర్యాలీ తీయడం జరిగింది. ఇందులో భాగంగా అందరం యూత్ సభ్యులం కలిసి ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా తీయడం జరిగింది. ఇందులో భాగంగా మన జోగిపేట్ సీఐ గారు మాకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. మేము వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. తెలంగాణలో తలపెట్టిన వైఎస్ఆర్టీపీ పాదయాత్ర విజయవంతం కావాలని జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు చింతకింది శ్రీహరి, బక్క జంపన్న వెంకటరత్నం, మంజుల వసంత వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 4000 కిలోమీటర్ల పాదయాత్ర 400 రోజులతో పాటు 90 నియోజకవర్గాల్లో 14 పార్లమెంట్లో ఈ పాదయాత్ర సాగబోతుంది సుదీర్ఘంగా. దాని యొక్క ఉద్దేశంతో ఈరోజు ఈ టెంపుల్ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పాదయాత్ర విజయవంతం కావాలని పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక తెలంగాణ ప్రభుత్వం గురించి చెప్పాలంటే, గతంలో వైఎస్ఆర్ 5 సంవత్సరాలు చేసిన 100 రోజుల పాలనలో చాలా బాగుంది. అదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాలు అవుతుంది, అయినా పాలన సరిగా లేదు. అలాంటి పాలన ఇప్పుడు అవసరం లేదు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం వైఎస్ఆర్టీపీ అవుతుందని నేను భావిస్తున్నాను. అలాగే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ 108. గొల్లకురుమలపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జనగామ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సతీష్కు గొల్లకురుమలు పిటిషన్ అందజేశారు. అనంతరం గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా అధ్యక్షులు జాయ మల్లేష్ మాట్లాడుతూ, సీనియర్ సినీ నటుడు డాక్టర్ ఎం మోహన్ బాబు గొర్రెల కాపరులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికావన్నారు. మోహన్ బాబు క్షమాపణ చెప్పకపోతే గొల్లకురుమలందరూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామన్నారు. మోహన్ బాబు గారు గొర్రెల కాపర్లను గొల్లకురుమలను కించపరిచే వాక్యాలు వాడిండు. వెంటనే గొల్లకురుమలకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు జనగామ జిల్లాలో గొర్రెల మేకల పెంపకదారుల సంఘం ఆధ్వర్యంలో జనగామ జిల్లా పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు గారిపై పిటిషన్ ఇవ్వడం జరిగింది. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికైనా సినీ నటి మోహన్ బాబు గారు గొల్లకురుమలకు గొర్రెల కాపర్లకు బ్రేషితులుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. క్షమాపణ చెప్పనిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమం చేపడతామని గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జనగామ జిల్లా కమిటీ నుండి హెచ్చరిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు కొప్పుల కృష్ణ కుటుంబానికి టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పొల్లిచెట్టి సతీబాబు 2000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచాయతీలో ఎవరికి ఏ ఆపదైనా పెద్ద దిక్కుగా నేను ఉంటానని చెప్పారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యేపై సొంత పార్టీ వాళ్లే తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. దీనితో ప్రెస్ మీట్స్ పెట్టి ఒకరిపై ఒకరు రెచ్చిపోతున్నారు. చివరకు వ్యక్తిగత విషయాలు కూడా రోడ్డున పడేస్తున్నారు. ఫ్రెష్ మీట్ పెట్టాడు నెల్లూరులో మినర్వా గ్రాండ్ హోటల్లో. అతను ఇష్టం వచ్చినట్టు మన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎలా అంటే అలా మాట్లాడుతున్నాడు మన ఎమ్మెల్యే గారిని. అతని స్థాయి ఏంటి? అతను ఒక ఊరు అపసముద్రానికి ఎక్కువ
అట్లాంటి వ్యక్తి మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి అతనిది. అతను ఎక్కడో 10 రూపాయలు సంపాదించుకొని బెంగళూరులో కాంట్రాక్ట్ చేసి వాళ్ళకి మోసం చేసి డబ్బు సంపాదించుకున్నాడు. ఇక్కడికి వచ్చేదో వెలగ పెడదాము ఉదయగిరి నియోజకవర్గాన్ని ఏదో అనుకుంటున్నాడు, కలలుగంటున్నాడు. మొన్నటిదాకా ఎమ్మెల్యే గారు ఎమ్మిటున్నప్పుడు ఒక విధము, ఎమ్మెల్యే గారు వద్దనుకొని ఇతను చేసే అరాచకాలు నచ్చక పక్కన పెట్టినందుకు మీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ప్రజలకు తెలుసు 4 సార్లు ఎమ్మెల్యే గారిని అతి భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు ప్రజలు. అలాగే మొన్నటి ఎలక్షన్ లో కూడా మీరు పోయి ఏదేదో కొంతమందిని తెలిసి తెలియకిన అమాయకులను తీసుకొని పోయి చంద్రశేఖర్ రెడ్డి గారిని మన ఎమ్మెల్యే గారిని మీద ఏదేదో చెప్పావు. ప్రజలు తెలుసుకొని 36,000 పైచులకు ఓట్లతో గెలిపించుకున్నారు. ఇదే విధంగా ప్రజల్లో ఈరోజు ఆసరా చెక్కులు పంచుతుంటే నెల్లూరు జిల్లాలో కల్లా అతి ఎక్కువ బడ్జెట్ అమౌంట్ మన నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చిన అమౌంట్. ఏ మండలానికి వెళ్ళినా మ్యాక్సిమం 2,000 పైచులకుతో 2,000-3,000 ఆడపడుచులు వచ్చి అక్కా చెల్లెళ్ళు వచ్చి చెక్కులు తీసుకుంటున్నారు. అంత విధంగా జనాలు మన సార్ని మన ఎమ్మెల్యే గారిని ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పద్ధతి మార్చుకో, నీ స్థాయిని మించి నువ్వు మాట్లాడడం పద్ధతి కాదు. ఏదో వేసుకొని జనాల్ని వేసుకొని ఏదో ఒక ఇద్దరు ముగ్గురిని నీకు విధంగా వేసుకొని వాళ్ళు ఏదో అనుకున్నట్టుగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్లో నిన్ను అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోయావు. ఎమ్మెల్యే గారు ఏం చేశారని నువ్వు ఆ విధంగా అడిగిన దానికి, ప్రెస్ విలేకరులు అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేక దాట వేస్తున్నావు. నువ్వు ఒక మాట్లాడటం నేర్చుకోండి, పద్ధతి కాదు ఇది. దేవుడు ఊరూరా గ్రామదర్శినిలో ఆరోగ్యశ్రీ దళిత సంక్షేమ పథకాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమాధి చేస్తుందని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఆరోపించారు. నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం డబ్బులు చెల్లించలేని కారణంగా పేదవాళ్లకు ఉచిత వైద్యం అనేది అందనంత దూరంలోకి వెళ్లిందని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్ పూర్తిగా సమాధి స్థితిలోకి చేరుకున్నాయని, ఆ కార్పొరేషన్లోని మొత్తం సంక్షేమ పథకాల క్రింద ప్రక్కదోవ పడుతున్నాయని సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ప్రతి విషయాన్ని ప్రజలకు అవగాహన కలిగించడమే కర్తవ్యంగా టీడీపీ నడుం బిగించిందన్నారు. వెళ్ళి హరిజన గిరిజన కాలనీలో కూర్చొని ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకొని తెలియజేయమని చెప్పని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఓజిలి మండలంలో మానవాల అదేవిధంగా వెంకటరెడ్డిపాలెం గ్రామాలకి అధ్యక్షత వహించిన సోదరులు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విజయల నాయుడు గారు, పెద్దలు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మీకు అత్యంత అభిమాన నాయకుడు శ్రీ డిసి రెడ్డి గారు, వెంకటరెడ్డిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి గారు, మరి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు శ్రీనివాసులు గారు, మండల జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి నిరంజన్ గారు, మరి ఖలీల్ గారు రాబోయే భవిష్యత్తులో మైనార్టీ జిల్లా నాయకుడు ఖలీల్ గారు, మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రాజు గారు, మహిళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు పవిత్ర గారు, ఈ గ్రామ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, మరి పెదపరే గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్రహ్మరాజు గారు, దళిత నాయకులు సేనయ్య గారు, మరి అదేవిధంగా ఆర్మీనపూర్ గ్రామం పెదపరి గ్రామం నుంచి చేసిన మోహన్ రాజు గారు, మరి గ్రామ పెద్దలకు పత్రికా విలేకరులకు నా మీ పేరునా జనార్దన్ రెడ్డి, పెద్దలు జనార్దన్ రెడ్డి గారు గురవయ్య కదా అబ్రహం గారు, ఇంకా ఇక్కడికి చేసిన పెద్దలందరకు పత్రికా విలేకరులకు పేరు పేరు వంతుల నమస్కారాలు తెలియజేస్తున్నాం. అబ్రహం చంద్రారెడ్డి కిషోర్ రెడ్డి అబ్బాయి మన దామోదర్ రైట్ నాయకులకు ముఖ్యంగా మీకు అందరికి నమస్కారాలు.
కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట చెట్ల పొదలతో మురికి కూపంగా మారింది. కళాశాలకు ముఖద్వారం కూడా విద్యార్థులు లోపలికి వెళ్లాలంటే ముక్కులకు గుడ్డలు కట్టుకుని వెళ్లే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా విద్యార్థుల కొరకు నిర్మించిన బస్ షెల్టర్ భిక్షాటకులకు నిలయంగా మారింది. అయినప్పటికీ సంబంధిత కళాశాల యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు, పూర్వపు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు కొంతమంది పిల్లలు కలిసి బస్ షెల్టర్ నిర్మించడం జరిగింది. ఈ బస్ షెల్టర్ వల్ల చాలామంది ఎండాకాలంలో ఎండరాకుండా వాళ్ళు వచ్చిన ఎలక్షన్ వల్ల అక్కడ అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొంతమంది అడుక్కునే వాళ్ళు ఇక్కడ నివాసం ఏర్పడుతున్నారు. ఇవన్నీ కాపురాలు కూడా చేస్తున్నారు. ఈ కాపురాలు ఎన్నిసార్లు కూడా ఈ ప్రిన్సిపాల్ గారు అదే రూట్లో పోతారు, లెక్చరర్ అదే రూట్లో పోతారు, విద్యార్థులు అదే రూట్లో పోతారు. అయినా కూడా అక్కడ వాళ్ళని ప్రిన్సిపాల్ గారు తొలగించడం లేదు. ఎందుకు తొలగించడం లేదు, ఎవరికి అర్థం కావడం లేదు. ఇక్కడ గేటు పక్కన ఈ మొక్కలు కూడా పెరుగుతున్నాయి, అది కూడా నేర్పించుకోవడానికి తీసేయడానికి కూడా ప్రిన్సిపాల్ గారు తొలగించడం లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు ఇక్కడ నివాసం ఉంటుంది. ఇవి బుల్లెటిన్ అప్డేట్స్. మరో బుల్లెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.